పిఠాపురం జనసేన కొత్త అభ్యర్థిగా పిఠాపురానికి జనసేన అభ్యర్థిని మారుస్తున్నారా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారా నియోజకవర్గంలో అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి రాష్ట్రంలో జనసేన అత్యంత బలంగా ఉన్న నియోజకవర్గం కాకినాడ జిల్లా పిఠాపురం నేరుగా పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది ఆ ప్రచారానికి బలం చేకూరుస్తూ వారా వారాహి యాత్రలో పవన్ తనకు పిఠాపురం పిఠాపురంపై తనకు అభిమానం ఎక్కువ ఇక్కడ కార్యాలయం పెడతానని కూడా చెప్పారు అయితే రాన్ రాను అక్కడ ఇన్ఛార్జుల వ్యవహార శైలితో పార్టీ బలహీనపడుతుంది కార్యకర్తలు ఆరో రాన్ రాను పార్టీ బలహీనపడుతుందని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో స్థానికుడు విద్యావేత్త రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ ఇచ్చిన సున్నితంగా తిరస్కరించిన తిరిగి తిరస్కరించి ముందుగా జనసేన ప్ర జనసేన ప్రకటించిన అభ్యర్థికి మద్దతు ఇచ్చిన కడారి తమ్మయ్య పేరు మరొకసారి తెర మీదకి వచ్చింది పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ లేదంటే తమ్మయ్య నాయుడికి సీట్ ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గతంలో ఆఫర్ ఇచ్చిన పార్టీ శ్రేయస్ కోసం తిరస్కరించినా ఈసారి మాత్రం తమ్మయ్య పోటీ చేయాలని స్థానికులు పట్టుపడుతున్నారు అదే తమ్మయ్య పోటీ చేయకపోతే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా ఇప్పటికే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అటు గాజువాక లేదంటే భీమవరం నుంచి పోటీ చేస్తారనుకుంటున్నారు గతంలో రెండు సార్లు పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఈసారి ఉమ్మడి పొత్తుల్లో భాగంగా ఒక చోట నుంచే పోటీ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది అయితే భీమవరం నుంచి పోటీ చేసే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఎందుకంటే గతంలో భీమవరంలో ఈ మెజారిటీ దరిదాపుగా గెలుపు దాకా వచ్చి ఓడిపోయారు అయితే గాజువాకులు ఆ ప్రభావమే చూపించలేకపోతే పవన్ కళ్యాణ్ అయితే భీమవరంలో మాత్రం కంపల్సరీ సార్ పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అనేది అక్కడ స్థానికులు ఉన్నటువంటి అంచనా అంతేకాకుండా ప్రస్తుతం సర్వే ఫలితాలు కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేసేది భీమవరం నుంచి గెలుస్తారని కూడా సర్వే ఫలితాలు చెప్తున్నాయి అయితే అనుకున్నట్టుగా పిఠాపురం తమ్మాయికి ఇస్తారా లేదు అంటే పొత్తుల్లో భాగంగా పిఠాపురం నుంచి టీడీపీనే పోటీ చేస్తుందా